కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ సమావేశంలో రసాబాస జరిగింది. ప్రస్తుతం అంజన్ కుమార్ యాదవ్ గ్రేటర్ పార్టీ ఇన్ఛార్జి అంజన్ కుమార్ యాదవ్ మనతో ఉన్నారు. అంజన్ కుమార్ గారు, ఏంటి అసలు గొడవ? గొడవకు ప్రధాన కారణం ఏంటంటే గొడవ అయింది. ఏం గొడవ కాదు, గొడవ అంటే దేని గురించి గొడవ? అజారుద్దీన్ ఇక్కడ గతంలో హైదరాబాద్ నుంచి పోటీ చేశారని చెప్పారు, ఈరోజు సికింద్రాబాద్ ఎందుకు లక్ష్యంగా మారిందంటారు? అచ్చా, అది సికింద్రాబాద్ నేనే కంటెస్ట్ చేస్తా, దాంట్లో డౌట్ లేదు. కాకపోతే ప్రజలందరూ కూడా డైలాగ్ కన్ఫ్యూజ్లో ఉన్నారు. ఆ కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని దుష్టశక్తులు ఇట్లా పేపర్లలో రాపించి అజారుద్దీన్ వస్తున్నాయి. టికెట్ గురించి నాకు అది లేదు, కాకపోతే అని అజారుద్దీన్ ఇంకా కొంత చెంచగాళ్ళు కొంత శక్తులు ఆయన నెగేస్తున్నాయి. అజారుద్దీన్ ఆశ వెళ్ళిపోతా వచ్చా కాత ఓ ఏదాత వాళ్ళు ఎవరు ఎరుకుందా, వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు ఎరుకవాటోడు కాంటాక్ట్ చేస్తే జమానతులు రావు. అట్లా చూడ నాయకులు ఆయన ఇంకా ఉన్నారు. అంటే ఎవరు ఎవరై ఉంటుంది, ఎవరైనా మీరు ఇన్స్పెక్షన్ చేసుకోరు. అంటే ఎందుకు ఇట్లాంటి పరిస్థితి వచ్చిందంటే అంజన్ కుమార్ యాదవ్ ఓర్వజాలక ఓర్వలేక స్థలమైందా ఓర్వలేకనే అంటే ఎందుకు ఓర్వట్లేదు మీకు? ఈ రీసెంట్గా పార్టీ మిమ్మల్ని డిమోరల్ చేస్తుంది అని అనుకోవడానికి లేదు, ఎందుకంటే గ్రేటర్ పార్టీ బాధ్యతలన్నీ మీకే అప్పచెప్పింది. అంటే కొంతమంది నాయకుల మీద ఎందుకు అట్లా మీ మీద టార్గెట్ చేశారు? ఇప్పుడు వాళ్ళు గెలవలేరు, మంచి వాతావరణం పార్టీకి తయారు చేస్తుంటే అది ఓర్వలేరు. అట్లా చూసుకుంటూ ఆ దుష్టశక్తులు కొన్ని ఉంటాయి, వాళ్ళకి వాళ్ళ సమయం వచ్చినప్పుడు వాళ్ళే కూలిపోతారు. అంటే సమావేశం జరుగుతున్నప్పుడు వి హనుమంతరావు బయటికి వెళ్ళారు, హనుమంతరావు ఉద్దేశించిన నేను ఎవరి పేరు చెప్పా, ఎవరి గురించి చెప్పా, మీరు తెలుసుకోవాలి ఎవరు వాళ్ళు. అంటే ఎందుకు అజారుద్దీన్ ఇట్లాంటి ప్రపోజల్ పెట్టారు? అజారుద్దీన్ వచ్చినా సికింద్రాబాద్లో అయ్యే పని కాదు, పోయే అంజన్ కుమార్ యాదవ్ అంటే ప్రజలు 15 ఏళ్ళ నుంచి సేవ చేస్తున్నా, నిరంతరం వాళ్ళ మధ్యలో ఉంటా. ఈ అజారుద్దీన్ మురాదాబాద్లో ఎక్కువ నిలబడ్డాడు, నిలబడి ఆడ 2-3 సార్లు జమానత్ పోయినట్టుంది, ఇక్కడ వచ్చిండు కదా వెతుక్కుంటా. అంటే పార్టీలో ఒక రకమైన చర్చ జరుగుతుంది, డీసీసీ అధ్యక్షులు పార్టీ అధ్యక్షులుగా పనిచేసే వాళ్ళకి వచ్చే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పార్టీ కోసం పనిచేయాలి, టికెట్లు ఇవ్వరు అనే ఒక చర్చ జరుగుతుంది, దాంట్లో భాగంగా ఇట్లా జరుగుతుంది అనుకోవచ్చా? అట్లా ఏముండదు, అందరికీ వస్తాయి టికెట్లు. అంటే ఇంట్లోకి వస్తాయి, అందరికీ వస్తాయి. మీరు ఎవరైతే అనుమానిస్తారో వాళ్ళ మీద అధిష్టానాన్ని కానీ పార్టీ కానీ ఫిర్యాదు చేసే అవకాశం ఉంది? తప్పకుండా పోయి రాహుల్ గాంధీకి సోనియా గాంధీ చెప్తా. ఏంటంటే ఇలా మంచి వాతావరణం ఖరాబ్ చేస్తున్న కొంతమంది, వాళ్ళను డిసిప్లిన్గా ఉంచుకోరు అని చెప్తా. రైట్, థ్యాంక్ యూ. మొత్తానికి అజారుద్దీన్ చేసినటువంటి వ్యాఖ్యలు, అజారుద్దీన్ వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పినటువంటి కామెంట్లు కాంగ్రెస్ పార్టీలో గందరగోళాన్ని రసాభాసను సృష్టించాయి. అయితే కొందరు పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు మాత్రమే అజారుద్దీన్ వెనకాల ఉండి ఇలాంటి వివాదాలన్నింటినీ సృష్టిస్తున్నారనేది ప్రధానంగా అంజన్ కుమార్ యాదవ్ చెప్తున్నారు. ఇది సంబంధించినటువంటి వ్యవహారాలన్నింటి మీద కూడా రాహుల్ గాంధీకి అటు సోనియా గాంధీకి కూడా ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. ఇది ఈరోజు గాంధీభవన్లో జరిగినటువంటి రసాభాసపై అంజన్ కుమార్ యాదవ్ రియాక్షన్.